Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీ ఆపరేషన్ సక్సెస్, టీడీపీ కంచుకోట బద్దలే. కొందరికి రాజకీయాలలో అదృష్టం మామూలుగా పట్టదు. పార్టీలు మారినా పదవులు వాటంతటవే దక్కుతాయి. వ్యక్తిగత బలం కావచ్చు, భవిష్యత్తులో పార్టీకి పనికొస్తారని కావచ్చు. అలాంటి నేతల్లో తోట త్రిమూర్తులు ఒకరు. ఆయన ఏ పార్టీలో ఉన్నప్పటికీ తన డామినేషన్ను నిలబెట్టుకుంటారు. వైసీపీలో చేరి అతి కొద్ది రోజుల్లోనే ఎమ్మెల్సీ అయ్యారు. భవిష్యత్తులో మరికొన్ని పదవులు కూడా దక్కే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికలలో మండపేట నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి తోట త్రిమూర్తులు సిద్ధమయ్యారు. తోట త్రిమూర్తులు ఇప్పుడు ఆపరేషన్ మండపేటలో ఉన్నారు. ఇక్కడ టీడీపీ నేతలను వైసీపీలోకి తీసుకురావడంలో ఇప్పటికే సక్సెస్ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలలో మండపేట నియోజకవర్గంలో మంచి విజయాలను సాధించి పెట్టారు. మండపేట మున్సిపాలిటీ కూడా వైసీపీ వశమైంది. తెలుగుదేశం పార్టీలో తనకున్న పరిచయాలతో ముఖ్యమైన నేతలను కూడా వైసీపీలోకి తీసుకొచ్చారు. మండపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టున్న నియోజకవర్గం. వరుసగా 2 సార్లు ఇక్కడ టీడీపీ నుంచి వేగుళ జోగేశ్వరరావు విజయం సాధించారు. మండపేటలో వైసీపీ జెండా వచ్చే ఎన్నికలలో ఎగరాలని తోట త్రిమూర్తులను జగన్ రంగంలోకి దింపారు. నిజానికి తోట త్రిమూర్తులు రామచంద్రపురం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. అయితే అక్కడ గత ఎన్నికలలో వైసీపీ నుంచి వేణుగోపాలకృష్ణ విజయం సాధించారు. దీంతో సామాజిక వర్గం బలంగా ఉన్న మండపేటకు తోట త్రిమూర్తులను జగన్ షిఫ్ట్ చేశారు. జగన్ అనుకున్న ప్రకారమే మండపేటలో వర్కౌట్ అవుతుంది. మండపేటలో ఇప్పుడు వైసీపీ అన్ని రకాలుగా బలోపేతమైంది. తోట త్రిమూర్తులు పూర్తి సమయాన్ని మండపేటకే వినియోగిస్తున్నారు. జగన్ అనుకున్న ప్రకారమే వచ్చే ఎన్నికలలో ఇక్కడ వైసీపీ జెండా ఎగురుతుందని తోట త్రిమూర్తులు చెబుతున్నారు. వైసీపీ ఇన్ఛార్జ్ తోట త్రిమూర్తులను ఎంపిక చేసి జగన్ సక్సెస్ అయ్యారన్నది పార్టీలో వినిపిస్తున్న టాక్.